ఆఫీసర్ గారు నందం రామారావు గారి నిర్మాతగా, అదేవిధంగా డైరెక్టర్గా కాటా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో బ్యాంకాక్లో ఏం జరిగింది అనే సినిమా ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ముఖ్యంగా నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి, మరి హీరో గారికి, సోదరిమణులు హీరోయిన్ల గారికి కూడా నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్రులందరికీ కూడా దేవుడి దయవల్ల చిన్న సినిమా దీంట్లో రాయడం జరిగింది. 45 రోజుల షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతుందని చెప్పేసి 45 రోజుల షూటింగ్ మరి నిర్విరామంగా ఎక్కడ కూడా అడ్డంకి లేకుండా మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్తో ఈ సినిమా షూటింగ్ జరగాలని, చిన్న సినిమాలు ప్రజలు ఆదరించాలని, మరి సినిమా సక్సెస్ కావాలని పత్రికా విలేకరులకి, పెద్దలకి, డైరెక్టర్ గారికి, నాతోటి ఉన్న ప్రతి ఒక్క నా ఫ్రెండ్స్కి అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. విషయం ఏంటంటే అసలు సినిమా అనేది ప్రతి ఒక్కరు ఒక షోక్గా లేకుంటే ఏదో ఒక విధంగా నేను సినిమా చేయాలి లేకుంటే ఏదో ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటారు. మాకేంటంటే ఒక పట్టుదలతో మేము సినిమా చేయాలని మేము ఉన్నాం. మేము ఖచ్చితంగా సక్సెస్. నా పేరు నాదం రామారావు అని కొత్తగా నేను ఎన్ఆర్ రెడ్డి బ్రాకెట్లో నా పేరు రామారావు లేకుంటే ఎన్ఆర్ రెడ్డి నా పేరు. యాక్చువల్గా రామారావు పేరు మీదే నడుస్తుంది కాబట్టి రామారావు. ఇప్పుడు నేను కొత్తగా ఇది నిర్మించడానికి కారణం ఏంటంటే దీనికి చాలా అంటే కారణాలు ఉన్నాయి. కాకుంటే ఇప్పుడు అవన్నీ మనం నేను ఇప్పుడు మాట్లాడలేను, ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాం. ప్రస్తుతానికి ఏంటంటే కంపల్సరీగా ఒక సినిమాని సక్సెస్ చేయాలని పెద్ద టీమ్గా మేమందరం ఒక గట్టి నిర్ణయంతో గట్టి కృషితో మేము పనిచేసి కంపల్సరీగా ఒక ఈ ఒక్క సినిమాతో కాకుండా చాలా సినిమాలు చేయాలని మేము చాలా పట్టుదలతో ఉన్నాం. కంపల్సరీ సక్సెస్ అవుతామని మేమందరం నమ్ముతున్నాం. మేము మీరందరూ కూడా కొంచెం సహకరిస్తే కంపల్సరీగా మేము సక్సెస్ అవుతాం. నా పేరు నవీన్. నేను ఈ ఫస్ట్ మూవీ తీస్తున్నాను. యాక్చువల్లీ ఇది చాలా హార్డ్ వర్క్తో చేసి చాలా కృషి చేసి తీస్తున్నాను సినిమా. ఈ మూవీ చాలా ముందుకెళ్ళాలని మీ అందరికి ప్రాధాన్యపడుతున్నాను. చాలా ఇప్పుడు ఏమి యాక్చువల్లీ నేనేం మాట్లాడలేకపోతున్నాను ఇందరి ముందు ఆడియో లాంచ్కి అంతా మాట్లాడుతానని నేను అనుకుంటున్నాను. ఇందులో మొత్తం 4 సాంగ్స్ ఉంటాయి. 4 పాటలు ఆల్రెడీ ఇప్పటికీ 2 పాటలు కంపోజ్ చేయడం కూడా జరిగింది. ఇది నాకు మ్యూజిక్ డైరెక్షన్గా 3వ సినిమా. మా ఈ చిన్న సినిమాని అంటే బ్యాంకాక్లో సినిమా పాటలు కానీ లొకేషన్స్ కానీ ఇవన్నీ చిన్న తరహాలు ఏమి ఉండవు. కాకపోతే అంత కొత్తలు కాబట్టి చిన్న సినిమా అనుకుంటారు కావచ్చు. కానీ అలా కాకుండా కృష్ణప్రసాద్ గారు చెప్పిన లైన్ చాలా బాగుంది. ఎందుకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా మంచిగా అంటే నాకు చెప్పిన లైన్ అయితే సూపర్. అలాగే సాంగ్స్ కూడా కష్టపడి దగ్గరుండి నాకు అలా కావాలి ఇలా కావాలని పట్టుదలతో కూర్చొని చేయించుకుంటున్నాడు. అలాగే షూటింగ్లో కూడా సార్ కష్టపడి అందరితో మంచి యాక్టింగ్ చేయించుకుంటూ సినిమా విజయవంతంగా విడుదల కావాలని కోరుకుంటూ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు అస్మిత. ఐఎమ్ సో హ్యాపీ వన్ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఐమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఫర్ ఆల్ ఫర్ ఎక్స్పెషల్లీ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. అండ్ యాక్చువల్లీ ఈ ఫిలిం చాలా కష్టపడి తీస్తున్న ఫిలిం అండ్ సో హార్డ్ వర్కింగ్ మై కోలీగ్స్ అండ్ మై హీరో ఆల్సో. సో మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు అని, బిగ్ ఫిలిం కాకపోయినా చిన్న ఫిలిం తీస్తున్నాం దీన్ని పెద్దగా చేస్తారు అని అందరినీ లైక్ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆరోయి. ఇది నా 3rd మూవీ. చాలా థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి నాకు దీంట్లో హీరోయిన్గా ఓకే చేసినందుకు. చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా ఇలాగే మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. కుల్కర్ణి మమత అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సార్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందులో కొత్త ఆర్టిస్టులు అయ్యేవరకే ఇంకా సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ చిన్న సినిమాలు ఒక్కోసారి పెద్ద సినిమాలుగా మారుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలుగా మారిపోతున్నాయి.
100 సినిమాలు తీస్తుంటే ఒకటి రెండు సినిమాలు మాత్రమే సూపర్ సక్సెస్ అవుతున్నాయి. కానీ ఆ రెండు సినిమాలే మరో 100 సినిమాలు తీయటానికి ఇన్స్పిరేషన్ అవుతున్నాయి, ఇండస్ట్రీకి ఫుడ్ పెడుతున్నాయి. కనుక చిన్న సినిమాలకి మీడియా మిత్రులంతా కూడా మంచి పబ్లిసిటీ ఇవ్వాలని మొట్టమొదటి నేను కోరుకుంటున్నాను. నా పేరు కాటాప్రసాదు, నేను ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నాను. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మన సినిమా హీరో నవీన్, హీరోయిన్ కులకర్ణి మమత, ఆరోహి ఐశ్వర్య మీద ప్రారంభమైంది. క్లాపు రామకృష్ణ గౌడ్ గారు ఇచ్చారు సినిమాకి, స్విచ్ ఆన్ మురళీగౌడ్ కార్పొరేటర్ గారు ఇచ్చారు, ఫస్ట్ షాట్ డైరెక్షను రామ సత్యనారాయణ గారు చేశారు. సో ఈ చిత్రం ఒక మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక లవ్ స్టోరీ. ఆ బ్యాక్డ్రాప్లో ఉండే మర్డర్ మిస్టరీ ఈ లవ్ స్టోరీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కథంతా కూడా సస్పెన్స్గా నడుస్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైము లవ్ కామెడీ ఇదంతా కూడా ఉంటుంది. సో టోటల్ ఫిల్ము 45 రోజుల పాటు కంప్లీట్గా చివరి షాట్ వరకు కూడా బ్యాంకాక్లోనే మేము దీన్ని షూట్ చేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే నాటే స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్. సో అందరూ సహకరించి కాస్త మీడియాలో మాకు కాస్త పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాని కాస్త పెద్ద సినిమాగా ఎక్స్పోజ్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.